అందరికీ నమస్కారం అండి మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఒక మంచి కథతో మీ వచ్చాను అది వ్యక్తిత్వం రచన శ్రీమతి ఎన్ పూజిత గారు నా మాట వినండి నేనేమైపోయినా పర్వాలేదు దాని భవిష్యత్తు ఒక ధరికి చేరేలా చూడండి ఉన్న డబ్బంతా నా కోసం ఖర్చు చేస్తే ఇక మిగిలేదేంటి పైగా నేను బ్రతుకుతానని నమ్మకం ఏం లేదు అందుకే నేను చెప్పినట్టు చేయండి అంది శారదా శారదా అలా అనకు నీ ఆరోగ్యం ముఖ్యం నువ్వు లేకపోతే నేను పిల్లలు అనాథలమైపోతాం అన్నాడు శ్రీనివాసరావు దుఃఖాన్ని ఆపుకుంటూ ఇంతవరకు జీవితంలో మీతో పంచుకున్న ఈ మధుర క్షణాలే చాలు నాకు మనం లేమితో బాధపడినా ప్రేమతో ఒకరికొకరం సుఖజీవనం సాగించాం మనకున్నది ముగ్గురు ఆడపిల్లలే అదృష్టం కొద్దీ చదువు అవగానే పెద్దమ్మాయి పెళ్లి నిశ్చయమైంది ఇక పది రోజులే ఉంది పెళ్లి మగ వారు మంచివాళ్లు కాబట్టి రెండు లక్షలకి ఒప్పుకున్నారో మన ఇష్టపూర్వకంగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం ఉన్న ఆ రెండు లక్షలు నా గుండె ఆపరేషన్కు ఖర్చు చేస్తే దాని గొంతు కోసిన వాళ్ళం అవుతాం దాని పెళ్లి చేసి అత్తవారింటికి పంపితేనే మనకు సంతోషం గౌరవం దాని పెళ్లి ఆపి నాకు ప్రాణం పోయాలని చూడొద్దు అని భర్త చేతులు పట్టుకుంది కన్నీళ్లతో అమ్మా నేను ఒప్పుకోను అంది అప్పుడే ఆస్పత్రిలోకి అడుగుపెట్టిన పెద్ద కూతురు ప్రతిభ అదేమిటే అలా అంటావు నేనేమో రాలిపోయే పండుని నీవిప్పుడే జీవితంలో అడుగు పెట్టబోతున్న దానివి నా కారణంగా నీ పెళ్లి ఆగిపోతే అందరూ ఎన్ని మాటలు అంటారు నీ ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లిళ్ళు ఎలా అవుతాయి ఇవన్నీ మనకు కలిగే ఇబ్బందులే తల్లి నా మాట కాదనకు అంది నచ్చ చెప్పే ధోరణిలో అమ్మా నీవున్న పరిస్థితిలో ఇవన్నీ ఆలోచించకూడదు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో ఇంతకాలం మమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచావు నీ కన్నురెప్పల చాటున పెట్టుకుని కాపాడావు పెళ్లి కాకపోతే నేనేం చచ్చిపోను కానీ ఆపరేషన్ చేయకపోతే నువ్వు మాకు దక్కవు అందుకు మేమెవ్వరం ఒప్పుకోము నువ్వు ఆరోగ్యంగా బాగుండాలమ్మా ఇదిగో భోజనం తీసుకొచ్చాను ముందు నీవు భోంచేయి అంది క్యారేజీ విప్పి వడ్డిస్తూ మీరైనా చెప్పండి దానికి పిడివాదం వదిలిపెట్టి పెళ్లి చేసుకోమని పెళ్లికి ఒప్పుకోమని నీ ప్రాణం కాపాడకుండా అమ్మాయిని పెళ్లి పందిట్లో కూర్చోబెడతానని నేనెలా చెప్పను సారదా నేను పేదవాణ్ణే కానీ హృదయం లేని వాణ్ణి కాను అన్నాడు అలా చెప్పండి నాన్న అమ్మకి కట్నం కోసం వెంపర్లాడే వాళ్లకు నన్ను దారపోసి అమ్మను బలి తీసుకోవద్దు నేను చిన్నదాన్నని ఆడపిల్లనని నా మాట తోసేయకండి అంది ప్రతిభ మీరందరూ కలిసి పెళ్లి ఆపి నాకు ఆపరేషన్ చేయిస్తానంటే నేను ఇప్పటి నుండే అన్నం నీళ్లు మానేసి ఉపవాసం ఉంటాను అప్పుడు ఆపరేషన్తో పని లేకుండానే నేను వెళ్ళిపోతాను కనీసం పెళ్ళైనా జరిగితే కళ్ళారా చూసి ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండిపోతాను అంది శారద ఆర్ద్రంగా అమ్మా పిడివాదం మాని కొంచెమైనా ఆలోచించు ఇదిగో అన్నం వడ్డించాను తిను అన్నం కలిపి ముద్ద చేసి తల్లికి తినిపించబోయింది ప్రతిభ అలా కలిపి అన్నం పెడుతున్న కూతుర్ని చూసేసరికి చిన్నప్పుడు తను తనకి గోరుముద్దలు తినిపించడం గుర్తొచ్చి బోరున ఏడ్చేసింది శారద మందులు వేయడానికి వచ్చిన నర్స్ ఏడుస్తున్న శారదను చూసి అమ్మా మీరిలా ఎగ్జైట్ కాకూడదు టైం ప్రకారం మందులు వేసుకొని కరెక్ట్గా డైట్ తీసుకుని విశ్రాంతిగా కూల్గా ఉండాలి ఇలా వర్రీ అవుతుంటే ఎలా మీరైనా ఆమెకు చెప్పండి మేడం అంది ప్రతిభ వైపు చూస్తూ సరే సిస్టర్ అంది ప్రతిభ భోజనం అయ్యాక ఈ రెండు ట్యాబ్లెట్స్ వేయండి అని మాత్రలు ప్రతిభ చేతికిచ్చి నర్స్ వెళ్ళిపోయింది ఊహ నేను మందులు వేసుకోను అన్నము తినను మీరు నా మాట ఒప్పుకునేంత వరకు ట్రీట్మెంట్ తీసుకోను అని శారద భీష్మించుకుని కూర్చుంది గుండె ఆపరేషన్ అంటే గ్యారంటీగా మాట ఇవ్వలేమండి నూటికి తొంభై తొమ్మిది సక్సెస్ అయినా ఏదో ఒక ఆపరేషన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది అందుకే కదా ఆపరేషన్కి ముందే మీ దగ్గర సిగ్నేచర్ తీసుకుంటాం మీరు ఇలా ఆలోచిస్తూ జాప్యం చేయవద్దు ఆపరేషన్కు సిద్ధమవ్వండి అని చెప్పిన డాక్టర్ గారి మాటలు ఆపరేషన్ వద్దంటున్న శారద దీనమైన మాటలు తలుచుకుంటూ ఏ విషయానికి ఏ నిర్ణయానికి రాలేక సతమతమైపోతున్నాడు శ్రీనివాసరావు ఏమిటి శ్రీనివాసులు కనిపించటమే లేదు కూతురి పెళ్లి విషయంలో బిజీగా ఉన్నావా ఏమిటి అని అడిగాడు మిత్రుడు చలపతిరావు శారదకు బాగలేదు ఆసుపత్రిలో చేర్చాం అన్నాడు ముక్తసరిగా అలాగా మున్నీ మధ్య చూసినప్పుడు లక్షణంగా ఉంది అంతలోనే పాపం ఏమైంది అడిగాడు ఆదుర్దాగా జరిగిందంతా చలపతిరావుకి వివరించి చెప్పాడు శారద మంకుపట్టుకి ప్రతిభ అభ్యర్థనకి నా తల తిరిగిపోతోంది ఇద్దరికీ నచ్చ చెప్పలేక నలిగిపోతున్నా అని తల పట్టుకున్నాడు అయ్యో ఇంతలోనే ఇంత జరిగిపోయిందా సరే నువ్వు ఒక పని చెయ్యి అన్నాడు చెప్పు చలపతి ఏం చేయమంటావు నేరుగా వెళ్లి కాబోయే వియ్యాల వారితో జరిగిన విషయం వివరంగా చెప్పి చూడు ఆ కట్నం డబ్బు తర్వాత ఇస్తామని నచ్చి చెప్పు అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటే అటు ఆపరేషన్ అయిపోతుంది ఇటు అమ్మాయి పెళ్లి జరిగిపోతుంది అని సలహా ఇచ్చాడు చలపతి వాళ్ళు ఒప్పుకుంటారంటావా అన్నాడు దీనంగా ప్రయత్నించి చూడు మనిషన్నాక మనసు ఉంటుందిలే వెళ్ళి అడుగు ప్రోత్సహించాడు చలపతి చలపతి మాటలతో ధైర్యం తెచ్చుకుని శ్రీనివాసరావు కాబోయే వియ్యాల వారింటికి వెళ్లాడు సాదరంగా ఆహ్వానించారు వాళ్ళు వాళ్ల మర్యాదలు చూసి చిగురంత ఆశ కలిగింది కాని వారిని ఎలా అడగాలో తెలియక నీళ్లు నములుతూ కూర్చున్నాడు ఏమిటి ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నారు చెప్పండి ఇంట్లో అందరూ కులాసయ్యేనా అడిగారు ఆ విషయమే చెబుదామని వచ్చాను అని జరిగిందంతా చెప్పి కట్నం డబ్బు రెండు లక్షలు ఇక ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను కానీ ఎలాగైనా నాలుగైదు నెలల్లో సర్ది ఇచ్చేస్తాను అని విన్నపం చేసుకున్నట్లు చెప్పాడు నాకు తెలుసు మీ ముఖం చూస్తేనే అనుకున్నా ఇలాంటిదేదో దేవరింపు వార్త తెచ్చి ఉంటారని చూడండి శ్రీనివాసరావు గారు అసలు మా పిల్లాడికి ఎన్నో మంచి సంబంధాలు బోలెడంత ఇస్తామని వచ్చారు అయినా మా మీ అమ్మాయిని ఇష్టపడ్డాడని ఏదో సాంప్రదాయమైన కుటుంబం అని పిల్ల చక్కగా ఉంది బాగా చదువుకుందని మేము ఒప్పుకున్నాం కానీ మీరిచ్చేదానికన్నా రెండు రెట్లు ఇస్తామని లైన్లో ఉన్నారు ఇక మీరెళ్ళి మీ పనులు చూసుకోండి మేం వేరే వాళ్ళని చూసుకుంటాం అని ఖచ్చితంగా చెప్పేశాడు వియంకుడు అది కాదండి అని శ్రీనివాసరావు ఏదో చెప్పబోయేంతలోనే ఇక చాలు మీరు చెప్పేది ఇంకా వింటూ కూర్చోడానికి మాకు ఓపిక లేదు దయచేయండి అని నిర్మోహమాటంగా చెప్పేశాడు శ్రీనివాసరావుకి గుండె పిండేసినట్లయిపోయి ఛీ మానవత్వం లోపించిన వాళ్ళకి పిల్లని ఇవ్వకూడదన్న నిశ్చయంతో ఇంటి దారి పట్టాడు నాకు తెలుసండి మీ నిర్ణయం ఇక నాకేమీ చెప్పొద్దు నేను మీ మాట వినను జీవితాంతం మీ మాట విన్నాను ఈ ఒక్క విషయంలో నన్ను మన్నించండి ఉన్నదంతా నాకు ఖర్చు చేస్తే మిగతా ముగ్గురిని ఎలా పోషించగలరు ఈ చివరి గడియల్లో నా మాట విని మన అమ్మాయి పెళ్లి జరిపించండి భావరహితంగా భార్య చెప్పే మాటలు గుర్తుకొచ్చి పేలవంగా నవ్వుకొని బస్సు దిగి నడక ప్రారంభించాడు మాఘమాసం ఎండ తీవ్రంగా ఉంది అరిగిపోయిన చెప్పుల చిల్లుల్లోంచి తార రోడ్డు మీద వేడి అరికాళ్లలోకి జొరబడి చురుక్కుమంటోంది వడివడిగా అడుగులు వేసుకుంటూ ఇల్లు చేరుకున్నాడు అలసి సొలసి ఇంటికి చేరిన అతడు అక్కడ కనిపించిన దృశ్యం చూసి అవాక్కైపోయాడు పద్మజ ప్రవీణ బిక్కమొహాలతో ఓ మూల దీనంగా కూర్చుని ఉన్నారు ఏమైందమ్మా అమ్మ బాగుందా అమ్మకు ఏమైంది అలా ఉన్నారు అని అడగబోతున్న ఆయన గుండె వేగంగా కొట్టుకుంది పైన ఫ్యాన్ తిరుగుతోన్న ముఖమంతా స్వేదంతో తడిసిపోయింది వాళ్ల చేతుల్లో ఉన్న లెటర్ తండ్రి చేతుల్లో పెట్టి ఏడవటం మొదలు పెట్టారు పిల్లలిద్దరూ వణుకుతున్న చేతులతో గబగబా లెటర్ విప్పాడు పూజనీయులైన నాన్నగారికి నన్ను క్షమించండి నాన్న అల్లారు ముద్దుగా పెంచిన మీకు ఇలా నేను చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు క్షమించండి నాకు తెలుసు నా మీద అమ్మ మీద ఉన్న ప్రేమతో మా మొండివాదంతో మీరెంత నలిగిపోతున్నారో గ్రహించగలను నేను ఇంట్లో ఉన్నంత వరకు అమ్మ ఆపరేషన్కి ఒప్పుకోదు అందుకే వెళ్ళిపోతున్నాను అయితే పిరికితనంతో కాదు ఆత్మహత్య చేసుకునేందుకు కాదు నాకు ఒక టీచర్ పోస్ట్ వచ్చింది వెళ్ళి ఆ జాబ్లో జాయిన్ అవుతున్నాను నా పెళ్ళికని ఉంచిన డబ్బు అమ్మ ఆపరేషన్కి ఉపయోగించమని మనసారా వేడుకుంటున్నాను మీ జీవిత కష్ట సుఖాల్లో మీకు తోడుగా నిలిచిన అమ్మని కాపాడుకోండి నాన్నా అన్ని పరిస్థితులు బాగుంటే ఎప్పుడో వచ్చి కలుస్తాను మీ ఆశీర్వాదం మన్నింపు కోరుతూ మీ కూతురు ప్రతిభ శ్రీనివాసరావుకి దిక్కు తోచడం లేదు తనంత అదృష్టవంతుడు లేడనుకున్న తరుణంలో విధి ఎందుకిలా శిక్షిస్తోంది ప్రతిభ ఏదంటే శారదకేం చెప్పాలి ఈ ఒంటరి పోరాటంలో తను ఒడ్డుకి ఎలా చేరతాడు ఈ పిల్లలిద్దరినీ ఓదార్చడం ఎలా శారదకేమైనా అయితే ఏది దారి అన్ని బేతాళ ప్రశ్నలే శ్రీనివాసరావుకి ఊపిరాడడం లేదు పద్మజ ప్రవీణ దీనంగా తండ్రిని చూస్తూ కూర్చున్నారు నమస్కారం అంకుల్ ముగ్గురి తలలు గిరుక్కున వీధి గుమ్మం వైపు తిరిగాయి ప్రసాద్ అతని ప్రక్కన ప్రతిభ ఆశ్చర్యం ఆనందం అంకుల్ క్షమించండి మా నాన్న అలా బిహేవ్ చేసినందుకు నేను క్షమార్పణ కోరుతున్నాను మా అమ్మ నాకు విషయం అంతా చెప్పింది మా నాన్నగారు అలా ప్రవర్తించి ఉండకూడదు ఐఎం సారీ అసలు మిమ్మల్ని క్షమాపణ కోరుదామనే ఈ ఊరు వచ్చాను రైల్వే స్టేషన్లో సూట్ కేస్ పట్టుకుని ప్రతిభ కనిపించింది నేను రావటం ఏమాత్రం ఆలస్యమైనా ప్రతిభ వెళ్లిపోయి ఉండేది అన్నాడు ప్రసాద్ నన్ను క్షమించునా అంది ప్రతిభ వాళ్ళిద్దరి భుజాల మీద చేతులుంచి ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు శ్రీనివాసరావు ఆనందమో దుఃఖమో తెలియనంతగా ఉంది అతని పరిస్థితి ఆయన కళ్ళ వెంట రెండు కన్నీటి బొట్లు రాలిపోయాయి ఇంక ఎవరు దేనికి భయపడవద్దు దిగులు పడవద్దు అన్నీ నేను చూసుకుంటాను ఆంటీకి ఆపరేషన్ జరుగుతుంది అనుకున్న ముహూర్తానికి మా పెళ్ళి రెండు దివ్యంగా జరుగుతాయి దృఢంగా అన్నాడు ప్రసాద్ ప్రసాద్ చిన్నవాడివైనా పెద్ద మనసునిది పరిస్థితుల్ని అర్థం చేసుకుని మంచి వ్యక్తిత్వం గలవాడవని నిరూపించుకున్నావు అస్తిత్వాన్ని కోల్పోని గొప్ప వ్యక్తిత్వం నీది పరిస్థితుల్ని అర్థం చేసుకున్న ధైర్యవంతుడివి గుణవంతుడివి నీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అల్లుడు మాకు దొరకటం నిజంగా మేం చేసుకున్న పుణ్యం నీలాంటి మనసున్న మహనీయుడు లభించటం మా అమ్మాయి అదృష్టం కూడా కలకాలం చల్లగా వర్దిల్లండి మరి మీ గొప్ప సంస్కారాన్ని వ్యక్తిత్వాన్ని శారదకు చెప్పాలి అంటూ వెళ్ళడానికి విద్యుక్తుడయ్యాడు శ్రీనివాసరావు కంగారేమీ లేదు మావయ్య నేను ఆల్రెడీ డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పేశాను నెమ్మదిగా అందరం కలిసి వెళ్దాం హాస్పిటల్కి అత్తయ్య గారిని చూసేందుకు అని చెప్తూ ఉన్న ప్రసాద్ వైపు స్నేహంగా ప్రేమగా ఆత్మీయంగా చూసింది ప్రతిభ సమాప్తం ఇది విపుల మాసపత్రికలో వచ్చిందండి ఈ కథ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే